రంగనాయక సాగర్ దగ్గర ఇరిగేషన్ భూములను కబ్జా చేశానని నాపై రేవంత్ రెడ్డి తప్పుడు ఆరోపణ చేశాడు. పచ్చకామెర్ల రోగికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది అన్నట్లు కబ్జా చేసే చరిత్ర నీది. రైతుల పట్టా భూములను ధరణి ద్వారా 13 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసి కొనడం జరిగింది. ఒక గుంట కానీ ఒక ఎకరా కానీ ఇరిగేషన్ భూమి కానీ ప్రభుత్వ భూమి కానీ తీసుకున్నట్లు నా చరిత్రలో లేదు. ఏ భూమిని అయితే నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నానో ఆ భూమిలోనే నేను ఉన్నాను. రేవంత్ రెడ్డి సమక్షంలోనే సర్వే చేద్దాం. ఎన్ని బ్లాక్మెయిల్స్ చేసినా భయపడేది లేదు. బీఆర్ఎస్ పార్టీ తరఫున రైతుల పక్షాన నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటాం అని హరీష్ రావు పేర్కొన్నారు. కూడా నేను ఎక్కువ లేను కదా, నువ్వేరా, ఐ వెల్కమ్ యూ. నీ సమక్షంలో నేను కూడా ఉంటే ఇద్దరం కలిసి కొల్పిద్దాం దా, ఎప్పుడు వస్తావురా. కానీ నువ్వు ఏదో విధంగా బ్లాక్మెయిల్ చేస్తే ప్రశ్నించడం ఆగుతుంది అనుకుంటున్నావు. మేము నువ్వు ఎన్ని రకాల బ్లాక్మెయిల్ చేసినా ప్రశ్నించడం ఆపము. ప్రజల పక్షాన, బీఆర్ఎస్ పార్టీ పక్షాన నిన్ను నీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం. రైతులకు ఎక్కడ అన్యాయం జరిగినా, ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగినా ఆరు గ్యారంటీలు అమలు జరిగేదాకా రేవంత్ రెడ్డి